హలో గాయస్ వెల్కమ్ టు షేర్ యూ ఐడియాస్ ఫ్రెండ్స్ మనకి అయితే ఏపీ స్కూల్స్ నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది ఒకసారి చూద్దాం భయంతోనే బడికి దూరం ఏపీలో పాఠశాల పునఃపారంభంపై తొమ్మిది పది తరగతుల విద్యార్థులు ఆదు తక్కువ నమోదు అవుతుంది దీనిపై పాఠశాల విద్యాశాఖ సర్వే నిర్వహించింది కరోనా భయంతో ఎనభై శాతం మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు బడికి పంపించడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది అలాగనే జెడ్పీ పాఠశాల కొన్ని గ్రామాల్లో దూరంగా ఉండటం సరైన రవాణా సదుపాయాలు లేకపోవడంతో మరికొంతమంది స్కూల్స్కు వెళ్లడం లేదని తెలిపింది ఇది మనకైతే ఏం చెప్తున్నా అంటే తొమ్మిది పదవ తరగతి వాళ్ళకైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి చాలా మంది విద్యార్థులు అయితే ఆధార్ కాలేజ్ స్కూల్స్కి ఎందుకంటే ఒకటి కరోనా భయంతో మరొకటి జడ్పీ స్కూల్స్ చాలా దూరం ఉంటాయి కాబట్టి పల్లెటూరు నుంచి పట్టణం వెళ్ళాలంటే ఆ జడ్పీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలంటే రవాణా సదుపాయం కూడా సరిగా లేదు కాబట్టి ఈ పరిస్థితిలో చాలా తక్కువ మంది అవుతున్నారు ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సర్వే నిర్వహించింది ఎందుకు విద్యా స్కూల్ రావట్లేదు ఏ సమస్యపై విద్యా స్కూల్ రావట్లేదు ఒక సర్వే నిర్వహించి చాలా మంది కరోనా భయంతో అలానే రవాణా సదుపాయం సరిగా లేనందువలన విద్యార్థులు అయితే రావట్లేదు బట్ ఇప్పటికే తల్లిదండ్రులు కూడా చాలా మంది అయితే స్కూల్స్ అయితే మేము విద్యార్థులను పంపియాం ఎందుకంటే విద్యార్థులు రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితిలో రిస్క్ తీసుకున్న అవసరం లేదు స్కూల్స్ కాలేజ్లు మూసేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు అయితే చాలా మంది రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు బట్ ప్రభుత్వం కూడా ఇది ఆలోచిస్తుంది ఎందుకంటే చాలా తక్కువ ఆధార చేయాలని పరిస్థితిలో సిలబస్ చెప్పిన మరి కొంతమంది విద్యార్థులు ఆదర్ కాలేదు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా రద్దు చేయాలని ఆలోచిస్తుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇంతవరకు లైవ్ అప్డేట్స్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా పోస్ట్ అయితే చేస్తాను మీ అభిప్రాయం కూడా కింద కమిషన్లో కామెంట్ చేయండి ఎందుకంటే కాలేజ్ ఓపెన్ చేయాలి అలానే స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మీ కామెంట్ కూడా మీ అభిప్రాయం కూడా కింద కామెంట్స్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ థ్యాంక్ యూ